మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి, రాష్ట విభజన జరగటానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని విమర్శించారు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరి పోటీకి దిగటం సిగ్గుచేటని ఆయన్ను ఓడించాలన్నారు పెద్దిరెడ్డి. వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని తనకన్నా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు, అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు, మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. మరి విడిపోయినా పర్వాలేదు, మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు. మరి ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తా ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తిని మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.